ఇప్పుడు ప్రజలు ప్రజలు ఏమైపోతున్నారు ఇసుకలాగా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని కోట్ల మంది ఇదైపోతారు ఇబ్బంది పడిపోతున్నారు ఇసుకుంటే నలుగురు బతుకుతారు ప్రభుత్వం కూడా బాగుపడుతుంది ప్రభుత్వం కూడా చేస్తుంటే జనం ఎట్లా బాగుపడతారండి ఇప్పుడు ఇసుక లేదు బెల్లం పెట్టాలని పోయి తీసుకుంటారండి ఇప్పుడు కొంతమంది కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు ఆ జనాభా దేనికోసం ఆ టాపం కోసం బతుకుతున్నారు ఆ టాపల్ని నేను ఇసుకలేదు బా టైట్ అయిపోయింది కొన్ని పెద్ద మంది ఎట్ట బతుకుతారు బెల్లం పెట్టి ఎట్ట పోయించుకుంటారు తెచ్చేది అంతా 400 500 500 ఖర్చులు వచ్చి ఉంటాయి ఇంట్లో పెళ్ళం పెట్టి పోయించుకుంటాడా వాడు దాచుకుంటాడా బ్యాంకులు వేసుకుంటాడా లేదా తీసుకుంటాడా ఏం చేసుకుంటాడండి కొన్ని కోట్ల మంది ఉన్నారు మా బొడ్డోళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఒక నెల ఇంటి కడితే మినిమం వచ్చేబట్టి నెల పని చేయాలి నెల పని చేయాలి ఈ నెల లోపల కానీ ఇంట్లో మనం పోయించుకుంటామా మన ఖర్చులు చూసుకుంటామా ఇప్పుడు పిల్లవాడు కనీసం ఏదైనా చాక్లెట్ ఏదైనా అడుగుతాడు తీసుకురావాలి రూపాయి కావాలి ఎక్కడి నుంచి వస్తుంది పని ఉంటే కదా ఇప్పుడు ఆ పని లేదు ఏం చేయాలి మనం అది ఏంటంటే అన్నిటికీ ఉపయోగపడితే చేసుకునేవాడైతే ఇది అవుద్ది ఒక పని మీద ఆధారపడి వాడు రెండు పని చేయలేడు కదా ఇప్పుడు రైతు ఉన్నాడు ఇప్పుడు రైతు అన్నవాడు వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం మరి వ్యవసాయం చేస్తాడు టాప్ పని చేయలేడుగా టాప్ పని చేసినవాడు వ్యవసాయం చేయలేడు అది ప్రభుత్వం కూడా ఏంటంటే అన్నింటికీ ఇది అవుతే ప్రభుత్వం కూడా మన చక్కగా ఉంటుంది మనం కూడా బాగుంటాం ఒక అవకాశం అన్నాడు ఏం చేసాడండి అనకూడదు కానీ దగ్గర 2 రూపాయలు పెంచేస్తున్నాడు ఈయన జగన్ గారు 2 రూపాయలు అంటే పాలు ఖర్చు పెట్టాడు 2 రూపాయలు ఖర్చు పెట్టలేడు కదా ఉన్నది కదా ఇప్పుడు మంది తాగి ఉంటాడు తాను ఉంటాడు తాడు ఏం చేస్తాడు 1 రూపాయి ఉండదు ఇప్పుడు 50 రూపాయలు క్వార్టర్ 100 రూపాయలు అంటే ఎక్కడ తీసుకొస్తాడు 100 రూపాయలు ఎక్కడ తీసుకొస్తాడు లేబర్ అన్నవాడు ఎక్కడ తీసుకొస్తాడు ఉన్నవాడు కానీ సహజం అవుద్ది లేనివాడు పచ్చి ఏంటండి అది నేను చెప్పాలనుకున్నాను చెప్పేశారు నమస్కారం క్వార్టర్ 60 ఉంటే ఇప్పుడు 120 రూపాయలు మనం 100 రూపాయలు పనికి వెళ్ళినాం 120 ఎంత అవుతుందో చెప్పండి అది మా బాధ ఎందుకు పెంచారు మరి అవకాశం ఇచ్చారు తగ్గిస్తారని కానీ పెంచారు తగుల పెంచేశారు అది మా బాధ ఇంకేముంది అప్పుడేమో మనం 10 రూపాయలు సమ చేస్తున్నారు మనకి అనగానే ఉంది మూడు పట్లు పని చేస్తున్నాడు అనగానే తీసేశారు ఆకలి సస్తున్నారు ఎప్పుడు అనగాలి తీసిన తర్వాత దందరగా చేశారు అయినా తీయలేదు మూసేశారు నేను రోజు వచ్చేది ఒకరోజు డ్యూటీ ఉంది ఒకరోజు ఉండదు ఒకరోజు ఎక్కడ పడుకుంది ఒకరోజు ఇంకోటి దగ్గర పడుకుందారు ఇప్పుడు పొందానో చచ్చిపోతానో తెలియదు కూడా ఉండాలి ప్లేస్ ఉండాలి అంటే డబ్బులు ఉంటే లార్జీకి పోవాలో అంటే ఎక్కడో పక్కన రోడ్ల మీద పడుకోవడం తప్ప ఏం లేదు పని దొరికితే ఎక్కడ ఒక షట్ అయిపోయి మామూలుగా వెళ్ళి అక్కడ రూమ్ ఏదో ఉంటే మరి అనుగురు ఉన్నది మనకు తెలియదు కానీ మన గురు కడుపు పంట గురుండి నా మట్టుకు నేను చెప్పి అంతే ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి ఒక 5 నెలలుగా గత 5 నెలలుగా మీరు ఎక్కిన కానించి తాపి పనులు అంటూ లేవు హోటల్ పనులకి ఆలు ఈలు మొత్తం ఒకటైపోయారు అయ్యా వాళ్ళ పొట్లు మేము కొట్టేశాం వాళ్ళ పొట్లు మేము కొట్టేశాం ఎందుకంటే ఆలు మేము ఒకటైపోయారు మమ్మల్ని తీసుకెళ్తారా వాళ్ళు తీసుకెళ్తారా దయచేసి ఇసుకోదలండి దయచేసి బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీకు దయ ఉంటే చాలామంది చచ్చిపోతున్నారు మేము కూడా చచ్చిపోవడానికి సిద్ధం ఎందుకంటే ఆకలి మంటలు మాకు హోటల్ పని రాదు మేము వెళ్ళాలి ఆడేం చెప్తే అది చేయాలి కానీ మాకు రాదు అయ్యా అది పరిస్థితి మీ దయ ఉంచి ఇసుకొదిలితే చాలామంది బతుకుతారు ఏముందన్న ఇప్పుడు ఇసుక అవ్వడం వల్ల చాలామంది లేబర్ ఇబ్బంది పడుతుంటారు దాని గురించి అని చూడొచ్చు కదా చాలామంది చనిపోయారు కదన్నా బిల్డింగ్ మీద నుంచి గెంతడం ఇసుక లేకపోవడం కాంట్రాక్ట్లు కూడా ఊరేది వెళ్ళిపోవడం మన ఖమ్మం సైడ్ ఉండేవాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు కదా అంతవరకు మాది వాగు సెంటర్ మా సెంటర్లోనే కొండపైన ఉండేవాళ్ళు ఇసుక అవ్వడం వల్ల పనులు లేవురా పిల్ల పెళ్లి పెట్టుకున్నాంరా ఫంక్షన్ పెట్టుకున్నామని చెప్పి చాలామంది ఇబ్బంది పడి వెళ్ళిపోయారు ఎక్కడ పడతానైనా మొన్న వదిలేని అన్నారు 10 9000 అంత అంటుండ్రు తాటరు మొన్నటిదాకా బస్తాలు ఉంటే బస్తా 300 400 చెప్పిన వదిలేరు ఎక్కడ వదిలేరన్న మొన్న మీరే వదిలేని అన్నారు వదిలితే ఏమన్నారు తాటరు 9000 10000 అమ్ముతుండ్రు ఎక్కడ వదిలేరు మరి ఇన్నాళ్ళు తీసింది ఇప్పుడు ఎందుకన్నా తీయట్లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక తీసి అమ్మట్లేదన్న తాటర్లో పోతుందో లారీలో పోతుందో కప్పుకొని నైట్ టైం పోతుంది చాలామంది కేసులు కూడా పెట్టారు కదా లారీలు వెళ్ళిపోతుందని
దానికోసం ధర్నా కూడా చేశారు కదా మొన్న సాయంత్రం. పవన్ కళ్యాణ్ జనం కోసం మంచి చేద్దాం, ప్రతి వాళ్ళు వస్తారన్న, చేయడానికి ఎవరున్నారు చెప్పు. సపోర్ట్ అంటే అన్న మొన్న ఎలక్షన్ లోనే అతను భీమవరం అనేదో గాజువాక అని చెప్పి ఇచ్చేసారు, మరి అప్పుడే ఇచ్చేయలేనప్పుడు ఇంక ఇప్పుడు ఏం చేస్తారన్న. ఆయన స్టార్ అన్న, ఆయన ఉందన్న. లేబర్ అయిన వాడికి నాలుగు చేతులు లోపలికి వెళ్తాయి కదా. మెయిన్ అది వదిలేరంటే పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు కదా. మెయిన్ అది వదిలితే కొంతమంది ప్రాణాలతో బతుకుంటారన్న. ఇప్పుడు మనమైనా సరే మనం అంత ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరైనా నేనైనా సరే అది వదిలితే హ్యాపీ అని అంతమంది. ఆయనకు ఓట్లేసినందుకు చాలామంది కూడా ఆనందపడతారు. ఇప్పుడు చాలామంది నువ్వు ఎవరినైనా అడగండి ఆయనకు ఓటేసి మేము మోసపోయామని అంటుంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.